ఏ హీరో అయినా ఓ రికార్డు ఉంటుంది, కానీ రికార్డులే హీరో వేషం వేస్తే ఆ సినిమా పేరు సూపర్ స్టార్ కృష్ణ. తొలి 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 కృష్ణ కెరీర్లో ఫస్ట్ టైమ్స్ అనే మాట విని విని అభిమానులు కూడా మాకు ఇది క్యాజువలే అని పట్టించుకోవడం మానేస్తుంటారు. ఆ స్థాయిలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఘనత ఘట్టమనేని శివరామకృష్ణది. ప్రయోగాల్లో ఆయన విజనరీ, సాహసానికి ఆయనే ఓ డిక్షనరీ. తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన సినిమా టెక్నీషియన్ సూపర్ స్టార్ కృష్ణ. హీరో అనే పదాన్ని దాటి, పరిమితిని దాటి 24 క్రాఫ్టుల్లోనూ సమూల మార్పులు తెచ్చిన రెవల్యూషనరీ సూపర్ స్టార్ కృష్ణ. May 31 తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు కృష్ణ. పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. 1960 సిఆర్ రెడ్డి కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. కృష్ణ చూసిన తొలి చిత్రం పాతాళ భైరవి. ఆ సినిమాతో ఎన్టీఆర్కి అభిమానిగా మారిపోయారు. దేవదాసు సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెనాలికి వచ్చిన ఏఎన్ఆర్ సావిత్రులను చూడ్డానికి వేలాదిగా జనాలు తరలి రావడంతో ఒక హీరోను ఇంత అభిమానిస్తారా అని ఆశ్చర్యపోయారట కృష్ణ. అదే హీరోగా మారాలనే సంకల్పం ఆయన తీసుకునేలా చేసింది. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పొచ్చు. సినిమాల్లో రాణించాలంటే నాటకాల్లో ప్రూవ్ చేసుకోవాలని కొంతమంది సినీ ప్రముఖులు ఇచ్చిన సలహాతో నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభించారు. 1960 కృష్ణ తొలిసారిగా స్టేజ్ మీద చేసిన పాపం కాశీకెళ్ళినా అనే నాటకంలో నటించారు. ఇందులో శోభన్ బాబు కూడా నటించడం విశేషం. ఆ తర్వాత భక్త శబరి, సీతారామ కళ్యాణం, చైర్మన్ వంటి నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు కృష్ణ. కృష్ణ తొలిసారిగా హీరోగా ఎంపికైన చిత్రం కొడుకులు కోడళ్ళు. కానీ కొన్ని కారణాల వల్ల ఇది ఆగిపోయింది. మోగ మనసులు చిత్రం విడుదలైన తర్వాత తేనె మనసుల కోసం నూతన నటీనటులు కావాలనే పేపర్ యాడ్ చూసి ఆడిషన్కి వెళ్ళి ఎంపికయ్యారు. హీరోగా ఎంపికైనప్పటికీ బక్కగా ఉన్నావు, నువ్వే నటిస్తావని చాలామంది దెప్పిపొడిచారట. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు జడ్జిమెంట్ తప్పు అని అన్నారంట. తేనె మనసులు విడుదలై సంచలన విజయం సాధించాక కృష్ణ ఎంపిక విషయంలో ఆదుర్తి నిర్ణయమే 100% కరెక్ట్ అని అందరికీ అర్థమైంది. తొలి సినిమాతోనే నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు కృష్ణ. తొలి చిత్రం సాధించిన విజయంతో కృష్ణ వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. 1968 నుంచి 1974 వరకు ఒక్కో ఏడాది దాదాపు 10కి పైగా సినిమాలు కృష్ణవే విడుదలయ్యాయి. ఆ టైంలో తెనాలిలో 7 థియేటర్లుంటే అన్ని థియేటర్లోనూ 7 వేరు కృష్ణ సినిమాలు ఆడేవంటే అతిశయోక్తి కాదు. రోజుకు 3 షిఫ్టుల చొప్పున బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించిన ఘనత కృష్ణదే. కృష్ణ అంటే నిర్మాతల హీరో అనే అంటారు. ఇండస్ట్రీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు వరుస సినిమాలతో ఎంతోమందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తిగా కృష్ణను అభిమానులు నేటికీ చెప్పుకుంటారు. అందుకే ఆయన సూపర్ స్టార్. మొత్తం 350కి పైగా చిత్రాల్లో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక, జేమ్స్ బాండ్, కౌబాయ్ లాంటి డిఫరెంట్ జానర్స్ని టచ్ చేశారు కృష్ణ. ఈ రోజుల్లో మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాహసాలు అన్నీ ఇన్ని కావు. తెలుగు ఇండస్ట్రీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే కారణమైన వ్యక్తుల్లో కృష్ణ కూడా ఒకరు. ఎందుకంటే ఆయనని చేసిన ప్రయోగాలు, సాహసాలు ఇప్పటికీ ఏ హీరో కూడా చేయలేదేమో. అందుకే సాహసమే ఆయన ఊపిరి అంటారు. తెలుగు చిత్ర పరిశ్రమల్లో నటశేఖరుడు ట్రెండ్ సెట్ అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు. ఆయన నటించిన తొలి చిత్రం తేనె మనసులు ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ సోషల్ చిత్రం. తొలి జేమ్స్ బాండ్ చిత్రం గూఢచారి 116. తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. తొలి తెలుగు సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు. తొలి తెలుగు 70mm సినిమా సింహాసనం. తొలి ORW కలర్ మూవీ గూడు పుటాణి. తొలి ఫ్యూజీ రంగుల చిత్రం భలే దొంగలు. తొలి సినిమా స్కోప్ టెక్నోవిజన్ చిత్రం దొంగల దోపిడి. తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం అల్లూరి సీతారామరాజు. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే నటశేఖరుడి రికార్డులకు కొదవే ఉండదు.
తొలి 70mm సినిమా సింహాసనం 1986లో కృష్ణ. ఆ సినిమా ఇప్పుడు తీయాలంటే 100 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని చాలాసార్లు చెప్పేవారు ఆయన. మోసగాళ్లకు మోసగాడు తొలి ఇండియన్ కౌబాయ్ సినిమా. ఓ సినిమా మొత్తం షూటింగ్ అవుట్డోర్లో తీయొచ్చా? 1967లో బాబు దర్శకత్వంలో వచ్చిన సాక్షి ఈ ఫీట్ను క్రియేట్ చేసింది. మొత్తం సినిమా అంతా గోదావరి మీదే తీశారు. అల్లూరి సీతారామరాజు 1974లో విడుదలైంది. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోగా కృష్ణకు 100వ సినిమా ఇది. వి రామచంద్రరావు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ చనిపోయారు. ఆ తర్వాత ఈ సినిమాను కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. కృష్ణ ఎంతటి సాహసికుడో ఈ సినిమా చూస్తే తెలిసిపోతుంది. ఎన్టీఆర్ చేయాలనుకున్న క్యారెక్టర్ కృష్ణ వేయడమే పెద్ద నిర్ణయం అంటే తన అద్భుతమైన నటనతో ఈ రోజుకు అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణే గుర్తుకు వచ్చేలా చేశారు. తెలుగు వీర లేవరా సాంగ్కు నేషనల్ అవార్డు వచ్చింది. అసలు ఇండస్ట్రీలో నెంబర్1గా ఉన్న హీరో ఎవరైనా ఈనాడు లాంటి విప్లవభరిత సినిమా చేస్తారా? కృష్ణ చేసి చూపించారు. 1982లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ లేకుండా నటించి ప్రేక్షకులను మెప్పించారు కృష్ణ. తొలి డిటిఎస్ సినిమాగా వచ్చిన తెలుగు వీర లేవరా 1995లో ఈవీవీ డైరెక్షన్లో వచ్చింది. సరికొత్త సౌండింగ్తో ఈ సినిమాను వినిపించారు కృష్ణ. స్పై సినిమాలు తీయాలంటే ఇంగ్లీష్ సినిమాలే చూడాలా, నేను తీస్తానంటూ గూఢచారి 116 1966లో తీశారు. మల్లికార్జునరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు డాక్టర్నో, ఫ్రమ్ విత్ లవ్ లాంటి హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమాలే ఇన్స్పిరేషన్. ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు విడుదల చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ సొంతం. 1971లో 11, 1976లో 16 సినిమాలు, 1972లో ఏకంగా 18 సినిమాల్లో కృష్ణ నటించారు. ఒకే రోజు ఇద్దరు దొంగలు, యుద్ధం లాంటి సినిమాలను రిలీజ్ చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణకు దక్కుతుంది. కృష్ణ దాదాపు 80 మందికి పైగా హీరోయిన్లతో నటించారు. వారిలో ఎక్కువగా నటించింది మాత్రం విజయ నిర్మలతోనే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో 48 సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత జయప్రద్తో 47, శ్రీదేవితో 31, రాధతో 23 సినిమాల్లో నటించారు కృష్ణ. ఇరవై 25 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయగా 7 సినిమాల్లో ట్రిపుల్ యాక్షన్ కూడా చేసి రికార్డు సృష్టించారు. 9 ఏళ్లలో 100 సినిమాల్లో నటించిన ఎవర్ గ్రీన్ రికార్డు కృష్ణకే సొంతం. నటుడిగానే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించారు. వివిధ భాషల్లో దాదాపు 50కి పైగా సినిమాలు నిర్మించారు. 12 సినిమాలకి సొంతంగా దర్శకత్వం వహించారు కృష్ణ. తన సినీ కెరీర్లో 100కు పైగా దర్శకులతో పనిచేసిన రికార్డు కూడా కృష్ణకు సొంతం. అందులో ఎక్కువగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో 31 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత విజయ నిర్మల దర్శకత్వంలోనే ఎక్కువ సినిమాలు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి, కోదండరామిరెడ్డి, కె రాఘవేంద్రరావు, దాసన్ నారాయణరావు లాంటి డైరెక్టర్స్తో పనిచేశారు. 57 ఏళ్ల కెరీర్లో 350కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ గూఢచారి 116, సాక్షి, మోసగాళ్లకు మోసగాడు, పన్నంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, దేవదాసు, కురుక్షేత్రం, బలే దొంగలు, మనస్సాక్షి, ఈనాడు, సింహాసనం, ముద్దుబిడ్డ, నెంబర్ 1 లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నటుడు మురళీమోహన్, దర్శకుడు క్రాంతికుమార్ డిగ్రీ టైంలో కృష్ణకు రూమ్మేట్స్. ఆ తర్వాత మురళీమోహన్, శోభన్ బాబు స్నేహితులయ్యారు. కృష్ణ జీవితంలో అసలైన ప్రాణ స్నేహితులంటే వీళ్ళిద్దరి పేర్లే చెబుతారు. కృష్ణ 1900 ఏట అంటే 1962లో ఇందిరాదేవిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమారులు, రమేష్ బాబు, మహేష్ బాబు. 3 కుమార్తెలు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. రమేష్ బాబు తొలుత నటుడిగా రాణించి ఆ తర్వాత నిర్మాతగా మారారు. కొన్ని నెలల క్రితం ఇందిర, రమేష్ ఇద్దరూ కన్నుమూశారు. మహేష్ బాబు సూపర్ స్టార్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మహేష్ను బాలనటుడిగా పరిచయం చేసిన దగ్గర నుంచి నటనలో ఓనమాలు దిద్దించారు కృష్ణ. కుమార్తె మంజుల కూడా నటిగా, నిర్మాతగా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. 1969లో సాక్షి సినిమా ద్వారా పరిచయమైన కథానాయిక విజయ నిర్మలను 2వ వివాహం చేసుకున్నారు కృష్ణ. 2019లో విజయ నిర్మల మృతి చెందారు.
2008లో ఆంధ్రా యూనివర్సిటీ కృష్ణను గౌరవ డాక్టరేట్తో ఘనంగా సత్కరించింది. భారతీయ సినిమాకు కృష్ణ చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2009లో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు కృష్ణ. ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. దక్షిణాదిని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ఫేర్లో 1997 సంవత్సరానికి ఈ అవార్డును అందుకున్నారు కృష్ణ. కృష్ణ నటించిన సాక్షి సినిమా 1968లో తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. 1972లో ఆయన నటించిన పండంటి కాపురం సినిమా ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా ఎంపికై నేషనల్ అవార్డును కైవసం చేసుకుంది. పద్మాలయ స్టూడియోను నిర్మించి అదే పేరుతో నిర్మాణ సంస్థ పెట్టి చాలా మంచి సినిమాలు నిర్మించారు కృష్ణ. Thank you.